నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా, నా పక్షానుండగా. నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. విందు చేసినావే, నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే. నా శత్రు ఎదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా
నీవు నాతో నుండగా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా నేను ఓడి పోనయా నా పక్షానుండగా నేను కృంగి పోనయా నీవు నాతో నుండగా నేను ఓడి పోనయా నా పక్షానుండగా నేను కృంగి పోనయా నీవు నాతో నుండగా నేను ఓడి పోనయా నా పక్షానుండగా నేను కృంగి పోనయా నీవు నాతో నుండగా నేను ఓడి పోనయా నా పక్షానుండగా నేను కృంగి పోనయా నీవు నాతో నుండగా హల్లెలూయా అందరికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా నిజంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి మంచి తరుణాన్ని బట్టి ఎంతైనా మనం దేవుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. మరి నిజంగా 39వ రోజులోకి వచ్చిన నేను నమ్మలేకపోతున్నాను. నేను క్యాలెండర్ లెక్కేస్తున్నాను, నిజంగానే 39 వచ్చేసామా ఏంటని. మరి రోజు కూడా ప్రభు దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు ఈ రాత్రి సమయమనే కాదు, మళ్ళీ కూడా మరి ఎక్కడికి వెళుతున్నప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎలా ప్రయాణం చేస్తున్నప్పటికి కూడా మరి దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తూ మరి సాగుతూ ఉన్నాం. ఈ ప్రార్థనలు ఖచ్చితంగా ఎవరైతే పాలు పొందుతున్నారో, అలాగే కొంతమంది లైవ్లో కూడా రాలేని వారు మరి మందిరానికి రాలేని వారు వింటూ ఉన్నారు. నేను అంటాను అలా ఇంట్లో వినడం కన్నా చక్కగా మందిరంకు రావడం చాలా సంతోషం. అదేంటంటే ఒక విశ్వాసపు యాక్ట్, అంటే విశ్వాసపు పని ప్రభు పాదాల దగ్గరికి. మరి యేసు ప్రభు వారు ఊరు వచ్చారు. మరి రక్తస్రావ స్త్రీ అనుకుంది నేను ఇంట్లోనే ఉంటే బాగుపడతాను అనుకోలేదామా. ఆమె అనుకుంది నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును, నేను కూడా మందిరానికి వెళ్ళి నా సహోదరులు నా కొరకు రోజు 39 రోజుల నుంచి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటారు. నేను ఒక్కరోజన్నా అది నేను నాతోటి వాళ్ళు చేసిన వాళ్ళ కొరకు నేను కూడా ప్రార్థించాలి కదా అన్న భావన ఆలోచన మీలో ఉంటే చాలా మంచిదని, అది చాలా మంచి యాటిట్యూడ్ అంటారు. ఎందుకంటే దాకా ఒకళ్ళు ఎవరో ఇస్తుంటే తీసుకునే కన్నా మనం ఇచ్చేవారుగా ఉండడం ఎంతో ధన్యత. నిజంగా అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మరి వాళ్ళు మనకు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు మనకు సహాయం చేస్తున్నప్పుడు ఎప్పుడు మనం పుచ్చుకోవడమే పని అనుకోండి, కొన్నాళ్ళకి ఇచ్చే చేతులన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే నువ్వు తీసుకోవడమే నీ పని, ఇచ్చే పని నీకు లేనప్పుడు నువ్వేమి కూడా సాధించలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మరి ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మన పిటిషన్స్ అన్నీ, మన అవసరతలన్నీ, మన అక్కర్లన్నీ, అలాగే మన ప్రాంతం కొరకు, సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు, అలాగే దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, ప్రపంచంలో అనేక దేశాల కొరకు మనం మొర్రు పెడుతూ ఉన్నాం. మరి యుక్రెయిన్కి రష్యా యుద్ధం జరుగుతుంది. రష్యన్ సోల్జర్స్ పిల్లల్ని కిడ్నాప్ చేసి రష్యా పట్టుకెళ్ళిపోయి వాళ్ళని అమ్మేస్తూ ఉన్నారు. అట్లాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఇవే అని కాదండి, కొన్నిసార్లు మనకు తెలియదు కానీ కొన్ని దేశాల్లో అయితే చిన్న చిన్న పిల్లలు, నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ లాస్ ఏంజలస్లో వాళ్ళు నాకు ఏం చెప్పారు తెలుసా, చాలామంది చిన్నపిల్లలని అంటే దొంగతనంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారంట. తీసుకెళ్లి తర్వాత కొంతకాలం పెంచి వాళ్ళని మరి వేశ్య గృహాలకు అమ్మేయటం జరుగుతూ ఉంటుందంట. అట్లా ప్రపంచంలో ఎంతోమంది యవన పిల్లలు, నిజంగా నేను అనుకుంటాను ఈ సమయంలో కొన్ని దేశాల పిల్లలు ఎంతో తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఆ యొక్క భయంకరమైన కోపంలో ఇరుక్కుపోయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో జీవితాలు నాశనం అయిపోయి ఎంతో యవన పిల్లలు, అలాగే యవనస్తులు ఎంతోమంది అలా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రక్షించలేము, కానీ మరి మన ప్రార్థన ద్వారా కొంతమందికి ఒకవేళ మనం ఇక్కడ ఇండియాలో ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏ పాప అయినా ఒకవేళ ఆ ఉచ్చులోంచి బయటికి రావచ్చు. అట్లా భారం కలిగి మనం వెళ్ళలేము, కానీ మన ప్రార్థన అయితే వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఒకరోజు ఒక దైవ సేవకుడు మాథ్యూ బర్నెట్ అని లాస్ ఏంజలస్లో ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు మంచి సేవకులు, ఆయన పేరు టామీ బర్నెట్ వాళ్ళ నాన్నగారు. అయితే ఈ మాథ్యూ బర్నెట్ యంగ్ అనమాట. లాస్ ఏంజలస్ దేశ అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలస్ అనేది మరి సినిమా యాక్టర్లు అందరూ, హాలీవుడ్ యాక్టర్స్ అందరూ అక్కడ ఉంటారు. చాలా కాస్ట్లీ ఏరియా. అయితే ఆయన ఏం చేశాడు తెలుసు, అక్కడికి వచ్చి దేవుని సువార్త ప్రకటించాలని చెప్పి మరి ఒక చోట ప్రార్థన పెట్టాడు. ప్రార్థన పెడితే ఈ లోపల ఆ యొక్క ఆ ప్రాంతంలో ఉన్న మా ఒక నైబర్హుడ్ అంటే ఆ ప్రాంతంలో ఉన్న పక్కనున్న వాళ్ళందరిలో కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఆ మీటింగ్కి వచ్చిన కొంతమంది ఒక ఆయన్ని కాల్ చేశారు. అక్కడే చనిపోయాడు. ఆయనకు భయం వేసింది. అయ్యో అని ఎంత అనుకున్నప్పటికి కూడా ప్రభువా నీ నామం పేరట నేను ఇక్కడ అడుగు పెట్టాను నాయన, ఖచ్చితంగా ఇక్కడ ఒక చరిత్ర సృష్టించాలని చెప్పి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి 250 రూము కలిగిన ఒక హాస్పిటల్ డ్రీమ్ సెంటర్ అని చెప్పి లాస్ ఏంజలస్లో వాళ్ళకి దేవుడు ఇవ్వటం జరిగింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 250 రూమ్స్ ఉంటాయి దాంట్లో, చాలా పెద్ద బిల్డింగు. మరి లాస్ట్ ఇయర్ నవంబర్లో నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆ డ్రీమ్ సెంటర్కి వెళ్ళాను. నేను వెళ్ళి ఎందుకంటే నేను ఆయన్ని చాలాసార్లు విన్నాను. వాళ్ళ తండ్రి గారితో నేను చాలాసార్లు మరి ఫొటోస్ దిగడం, ఆయనతో ప్రార్థన చేయించుకోవడం ఇవన్నీ జరిగినాయి. టామీ బర్నెట్తో అలా మాథ్యూ బర్నెట్ కూడా నేను చూడటం జరిగింది. మరి అక్కడికి వెళ్ళాం డ్రీమ్ సెంటర్కి. చూస్తే ఎంత పెద్దది డ్రీమ్ సెంటర్లో జరిగే పరిస్థితి ఏంటంటే, ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసలైపోయారో, ఎవరైతే వేశ్య గృహాలకు అమ్మబడిన పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాపలు గమనించి ఆ ఊబిలోంచి వాళ్ళని బయటికి రక్షించి తీసుకొచ్చి వాళ్ళకున్న గదుల్లో అక్కడ ఉంచి వాళ్ళకి ప్రార్థన చేసి బాప్తీసాలు ఇచ్చి వాళ్ళు దేవుని బిడ్డలుగా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళల్లో చాలామంది సేవకులు. అట్లాగా ఈయన రోజు కారులో వెళుతూ ఉంటే ఒక బ్రిడ్జ్ కింద ఒక పిచ్చోడు అడుక్కుంటూ ఉండేవాడు. ఆ పిచ్చోడికి అంటే హోమ్లెస్ పీపుల్ ఉంటారు చాలామంది మన దేశంలో ఉన్నట్లే, అక్కడ కూడా చాలామంది ఫుట్పాత్ల మీద వాళ్ళు చిన్న డేరాలు వేసుకుని బ్రతుకుతూ ఉంటారు. అలాగే అటువంటి ఆయన్ని తీసుకొచ్చి అటువంటి హోమ్లెస్ ఆయన రోజు చూసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన్ని తీసుకొచ్చి ఆయన బైబిల్ స్కూల్లో జాయిన్ చేసి ఆ డ్రీమ్ సెంటర్లో వాళ్ళ నుంచి వాళ్ళని ఏంటో తెలుసా, ఒక మంచి బైబిల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా మంచి డిగ్రీస్ చేసి డాక్టరేట్ చేసి ఆయన గొప్ప సేవలో వాడబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు ఎవరైనా లాస్ ఏంజలస్ వెళ్ళగలిగితే వెళ్ళండి. అక్కడ డ్రీమ్ సెంటర్ అని ఉంటుంది, మాథ్యూ బర్నెట్ అనమాట ఆయన పేరు. ఆ డ్రీమ్ సెంటర్కి నేను వెళ్ళి కావాలని వెళ్ళి అక్కడ చూసి నేను ఆనందించాను. అక్కడ చాలామంది నపుంసకులు అంటే హోమోసెక్షువల్స్ అంటారు నపుంసకులు వాళ్ళు, అట్లాగా చాలామంది గ్యాంగ్స్టర్స్, చాలామంది వేశ్య వృత్తిలోంచి బయటికి తీసుకొచ్చి అటువంటి వారందరినీ కూడా ఏర్పాటు చేసి నిజంగా అటువంటి ప్రెమిసెస్ లేకపోతే ఆ ప్రాపర్టీ కొనడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దేవుడే సమకూర్చి నిజంగా ఈరోజు ఆ డ్రీమ్ సెంటర్ ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఆ డ్రీమ్ సెంటర్లో నిలబడి ప్రార్థన చేసి ప్రభువా మీ చిత్తమైతే మా ఏరియాలో కూడా మా ప్రాంతంలో కూడా ఒక డ్రీమ్ సెంటర్ మేము పెట్టాలని ఆలోచించాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ డ్రీమ్ సెంటర్ విన్న తర్వాత నేను ప్రతి వారం కూడా భోజన కార్యక్రమం ప్రారంభించాను. అందరికి భోజనాలు పెడుతూ ఉండేవాడిని. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఆ తర్వాత ఏంజిల్ హౌస్ ఓపెన్ చేయడం, అక్కడ వృద్ధులకు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ డ్రీమ్ సెంటర్లో విన్నప్పుడు మనం కూడా సొసైటీని ప్రభావితం చేసేవారికి ఉండాలని రోడ్లు వచ్చే వాళ్ళకి చెప్పులు, వాళ్ళ పిల్లలకి బ్యాగులని ఇట్లా ఎన్నో కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా చేయడానికి దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించును గాక. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా చాలా సంతోషం అండి. ఈరోజు 39వ రోజు. చాలామంది 40 రోజులతో ముగించేస్తారేమో పాస్టర్ గారు అనుకుంటున్నారు. నేను ఎప్పుడు ముగిస్తాను నాకే తెలియదు, ప్రభు చెప్తే నేను ఆపుతాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీరు కూడా ప్రభు చెప్తే మీరు ఆగిపోండి, ప్రభు చెప్పకపోతే అలాగే కంటిన్యూ రండి. మీ శరీరంలో దేవుడు ఆరోగ్యాన్ని మెరుగుపరచబోతున్నాడు. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు. మీ ఆరోగ్యంలో గొప్ప మార్పు దేవుడు తీసుకురాబోతున్నాడు. మీ కుటుంబంలో ఊహించిన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. నేను ఆల్రెడీ అటువంటి పరిస్థితులు గుండా నేను వెళుతూ ఉన్నాను. ఎంతో అద్భుతాలు ప్రతిరోజు ఒక ఆశ్చర్యకార్యం చేస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అట్లాగే ఖచ్చితంగా ఊహించిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మన కంటికి చాలా అసాధ్యం
సాధ్యమే కానీ ప్రభుకు అసాధ్యమైంది లేదు. విశ్వసించండి. ఏదో ఊరే నామకార్థంగా వచ్చి కూర్చుని వెళ్ళొద్దు. ఆశతో రండి, కోరికతో రండి, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి, కన్నీరు కార్చండి. ఖచ్చితంగా ఈ ప్రార్థనలన్నీ కూడా మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్పు రాబోతుంది. దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను సరదాగా చెప్పట్లేదు, దేవుని సన్నిధిలో ఉండి దేవుని రాయబారిగా దేవుని బిడగా నేను ఈ మాటలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రభు, వీఆర్ గోయింగ్ టు సీ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. హూ ఆర్ వాచింగ్ దిస్ లైవ్ ప్రోగ్రామ్? ఐ డోంట్ నో. ఐఎమ్ టెల్లింగ్ కంటిన్యూస్లీ యూ కెన్ వాచ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీడే. ఎవ్రీడే యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఐ బిలీవ్. ఎవ్రీడే వీఆర్ టచింగ్ హెవెన్. తెలుసా మీకు ఆ విషయం? ప్రతిరోజు పరలోకాన్ని మనం దర్శిస్తున్నాం, పరలోకాన్ని తాగుతూ ఉన్నాం, పరలోకంలో అడుగు పెట్టి వస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా, పరలోకం తాగడం ఏంటని. ప్రియమైన దేవుని బిడ్డారా, భూలోకంలో ఏది విప్పితే పరలోకంలో ఏమవుతుందంట? భూలోకంలో ఏది బంధిస్తే పరలోకంలో ఏమవుతుంది అంటే, మన ప్రార్థన పరలోకాన్ని ఏం చేస్తుంది? 39 రోజుల నుంచి ఇక్కడ కూర్చుని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామంటే పరలోకాన్ని మనం తెరుస్తూ ఉన్నాం, అనేకులకు ఆశీర్వాదాలు పంపిస్తూ ఉన్నాం. ఏమండి, ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది కదా, మనమేంటో వాళ్ళైతే మనకు భోజనాలు ఇస్తారు, మనమైతే స్వస్థత, మనమైతే ఆశీర్వాదం, మనమైతే రక్షణ రిలీజ్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనకేంటో తెలుసా, దేవుని యొక్క రాయబారులని మనకు పేరు. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. సో వీఆర్ డెలివరింగ్ ఎవ్రీడే ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్స్, హీలింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. హెవెన్ ఈజ్ ఓపెనింగ్. సో వీఆర్ రిలీజింగ్ ద బ్లెస్సింగ్స్ all over the world and all over the state, all over the city, all over the streets, and everybody, we are praying for that blessings. Hallelujah. Hallelujah. I believe. Devuniki stotralu chellidam. Hallelujah. Manam chestunna prati prarthana, manam chestunna prati prarthana paralokanni terustundi. Oh, ye vidhanga aithe mari manaku kavalsina online lo ye vidhanga aithe vallaku manaku delivery chestunnaro, alage ee prarthana dwara aneka kutumbalaku aashirvadanni delivery chestu unna, swasthatanu delivery chestu unna, santoshanni delivery chestu unna. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని రాయబారులు మనం ఖచ్చితంగా ఆ దేశానికి, ఈ దేశానికి సత్సంబంధాలు కల్పిస్తూ అనేక కుటుంబాలను ఆశీర్వాదకరంగా మనం నడిపిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది, రండి దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు మనం విందాం. యెషయా గ్రంథం 57 అధ్యాయం ఈరోజు మనం పూర్తి చేసుకుందాం. 15 వచనం ఏమనందో తెలుసా? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన ఇలాగు దేవుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. అయినను వినయము గలవారి ప్రాణమును చూడండి, ఈ దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడంట? నేను మహాగణుణ్ణి. ఆయనకి ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు. నేను మహాగణుణ్ణి, నేను మహోన్నతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను నిత్య నివాసినే. అయినప్పటికీ ఇన్ని క్వాలిఫికేషన్స్, ఇన్ని క్వాలిటీస్, ఇన్ని క్యారెక్టరు నాకు ఉన్నప్పటికీ అయినా నేను ఎవరి దగ్గర నివసిస్తానంట? వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప. అంటే దేవుని యొక్క శక్తిని నువ్వు చూడాలి, దేవునికి నువ్వు నివాస గృహముగా ఉండాలి, దేవునికి ఇష్టమైన బిడగా నువ్వు ఉండాలి అంటే, దేవాది దేవుడు వచ్చి నీతో పాటు నివసించాలంటే నీ ప్రాణాన్ని ఉజ్జీవింపండి. ప్రాణానికి ఉజ్జీవం కావాలి. ఉజ్జీవం అంటే ఆ రివైవల్ కావాలి. సాతాను గాడు మన ప్రాణాన్ని, ప్రాణం అంటే ఏంటంటే మన ఎమోషన్స్, సంతోషము, సమాధానము, దుఃఖం. ఎప్పుడు కూడా కొంతమంది ఎప్పుడు నీరసంగానే ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ ప్రాణంలో నీరసం, వాళ్ళ ఎమోషన్స్, భావోద్రేకాలు, వారి ఆలోచనలు, వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా దరిద్రపు మాటలు. అంటే లేదు, నిజమే, ఒకవేళ
లేకపోవచ్చు, నేను తప్పు పట్టట్లేదు, నిజమే నీ జీవితంలో తినడానికే తిండి లేదు, నిజంగా నీ పరిస్థితి దరిద్రతలోనే ఉంది. కానీ రక్షణ పొందిన తర్వాత దరిద్రతకు దేవుడు యాక్సెస్ తీసేశాడు, దరిద్రత అనే సిమ్ముని ఆయన క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు ఏ సిమ్ముని మనకి ఇచ్చాడు? సమృద్ధి సిమ్ముని మనకి ఇచ్చాడు. అంటే మీకు అర్థం అవ్వాలని భాషలో చెప్తున్నాను, దేవుడు సమృద్ధికి మనల్ని యాక్సెస్గా చేశాడు. సమృద్ధికి మనల్ని ఏం చేశాడు? యాక్సెస్గా చేశాడు. యాక్సెస్ ఏంటండి? సమృద్ధికి మనల్ని కలిపాడు ఆయన. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఏ తీగ నాలు అంటకట్టుబడదు, ఆ తీగ ఏమవుతుంది? ఫలించాలి కదా. ఫలింపు లేనప్పుడు ప్రాణం ఎలాగుంటుంది? ఉజ్జీవంగా ఉంటుందా? శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు ప్రాణం ఎలాగుంటుంది? ఉజ్జీవంగా ఉంటుందా? ఉండదు కదా. ప్రాణం చాలా బాధగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడు చాలామంది మందిరానికి డబ్బులు ఇవ్వాలని ఆశ ఉంది కానీ డబ్బులు లేవు, మనసులో ఎంతో చిక్కాకు, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. కొంతమందికి అయితే ఫోనే లేవు, ప్రాణం వదిలిపోయింది, గోలే లేదు చక్కగా, నా దగ్గర ఎట్లాగో లేదని పాస్టర్ గారికి తెలుసు, ఇంకా లేదు అంతే. ఆయనకి ఆల్రెడీ అర్థమైపోయింది, నేను ఇవ్వకపోయింది నన్ను అనేవాళ్ళు ఎవడో లేడు. ఎవరేమంటారా, ఒకవేళ ఆయన ఏమైనా అన్నాడు అనుకో, గుడి మానేస్తా, వేరే గుడికి వెళ్ళిపోతా అనే బ్యాచ్ కూడా ఉంటుంది చాలా చోట్ల. అంతేకాదు కొంతమంది రివర్స్. అయితే జరిగిన విషయం ఏంటి ఇక్కడ? దేవుడు ఎవరి దగ్గర వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడు. ఎవరిని రివైవ్ చేస్తాడు? ఎవరిని ఉజ్జీవింపజేస్తాడు? ఎవరి ప్రాణము ఉజ్జీవంగా ఉంటుందంటే వినయము గలవారు. వినయము, వినయము, వినయం. రెబల్ క్యాండిడేట్స్ దగ్గర దేవుడు ఉండడు. వాళ్ళు ఉన్నాడని నమ్ముతున్నది అబద్ధం. వాళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళు భ్రమలో జీవిస్తున్నారు. ఆదివారం మేము స్తోత్రం స్తోత్రం దీనంగా ఒక్క మాట రానట్టుగా సైలెంట్గా ప్రేస్తులాడండి. ఆదివారం అవగానే సోమవారం చూడాలి వాళ్ళ పరిస్థితి. ప్రేస్తులాడు కాదు, ఇంకాళ్ళు మాటలు, వాళ్ళు ప్రవర్తన మామూలు రెబల్గా ఉండదు అన్నమాట. అంటే చాలా ఒక కఠోరంగా మాటలు, ఒక గర్వపు మాటలు, అహంకారపు మాటలు, అసలు వాళ్ళు నడవడిక, వాళ్ళు మాటలు, వాళ్ళు ప్రవర్తన అంత కూడా ఎలాగుంటుందో తెలుసా? చాలా అహంకారంతో ఒక కొంతమంది మాట్లాడుతూ వాళ్ళ మాటలు ఉండి ఇంత టేస్ట్ కూడా ఉండదు. వాళ్ళ మాటలన్నీ కారం కారంగా ఉంటాయి. అమ్మో ఈ మాట వెంటే గుండె పగిలిపోతుంది అయ్యా, అమ్మో ఈ మాటలు అసలు ఏంటి, ఈ నోట్లోంచి ఈ మాటలు, అలా మాట్లాడే వాళ్ళ దగ్గర దేవుడు లేడు. నేను చెప్పట్లే, ఇక్కడ రాసుందా? ఏమి రాసుంది? ఏమి రాసుంది చదవండి ఒకసారి. నేను తప్పు చదివాను అనుకుంటారు, ఒకసారి మీరు చదవండి, మైకులో చదవండి, మైక్ ఉన్న వాళ్ళు చదవచ్చు కదా, చదవండి. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచే. మొదటి కాడి నుంచి చదవండి, ఫస్ట్ కాడి నుంచి. మహాగణుడును, జాగ్రత్తగా వినండి, మహాగణుడు, మహోన్నతుడును, మహోన్నతుడు, పరిశుద్ధుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిత్య నివాసియైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అవును, అయినను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. వినండి, వినండి, వినయము గల వారి ప్రాణముని ఆయన ఏం చేస్తాడంట? అంటే ఇప్పుడు దేవుడు నీతో నివసించాలంటే నీలో ఏమి రావాలి? అది అది మూర్ఖం పోగొట్టుకోండి. మూర్ఖం ఉంటే దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. మూర్ఖుడు మనసును ఎవరు రంజింప చేయలేరు. కాబట్టి నీలో మూర్ఖత్వాన్ని పో, నువ్వు భక్తిలో సాగుతున్నావు, రక్షణ పొంది 10 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు, ఇంకా నువ్వు మూర్ఖంగా మాట్లాడితే దేవుడు నీ పట్ల ఎలా కార్యం చేస్తాడు? నీలో ఏమి రావాలి? మూర్ఖత్వం పోయి నీలో సాత్వికము, వినయము రావాలి. వినయము, వినయము, ఒబీడియన్స్. వినయాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? వినయాన్ని ఇంగ్లీష్లో ఏమని రాశారు చూద్దాం. వినయాన్ని హంబుల్. వినయం అంటే ఏంటి? హంబుల్, హంబుల్. మొన్న అండి ఒకరోజు మా నాన్నగారు నేను బండి మీద వెళుతున్నాం, వెళ్తుంటే ఏదో పని నుంచి ఒక షాప్ దగ్గర ఆగాం. ఆగితే ఇప్పుడు వచ్చే బళ్ళకి ఏంటంటే లైటింగ్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది ఈవినింగ్ ఆ ప్రాంతంలో అనుకుంటా. ఆగాం దేనికోసం? స్టాంప్ ప్యాడ్ కోసము, పెన్ను కోసము ఏదో ఆగాం అక్కడ. ఈ లైట్ వెళ్ళి ఏమైందంటే ఎదురంగా ఉన్న ఒక చికెన్ షాపులు మొహం మీద పడుతుంది. అది మనం చెయ్య
కావాలని చేసింది కాదు మెయిన్ రోడ్డు బండి మీద వెళ్తున్నాం బండి ఆపి షాపులోకి వెళ్ళి అది తీసుకుందన్నప్పుడు ఆ లైటింగ్ పడితే అటు నుంచి వ్యక్తి ఏమనుకోవాలి అయ్యో ఇది మెయిన్ రోడ్డు వెళ్తున్నప్పుడు ఒక్కసారి పడుతుంది అనుకుండా అక్కడి నుంచి అరుపులు కేకలతో ఏ ఆపే అరుస్తారు అప్పుడు నేను అరవచ్చు గొడవ చేయొచ్చు కానీ మనం ఏం చేసాం నవ్వుతూనే సరే అండి ఇది ఆపమంటారని నాకు అర్థమైంది ఆయన అంటాడు వెంటనే ఆ లైట్ ఆపేసుకున్నాం అంతేగాని యాక్చువల్గా అది మన తప్పు కాదు మెయిన్ రోడ్డు మీద ఉన్నాం మనం వెళ్ళే హక్కు ఉంది మనం వెళ్ళొచ్చు బండి ఆపుకోవచ్చు ఒకవేళ ఆ లైటింగ్ ఆయన రోడ్డు మీద ఉన్నాడు ఆయనకి పడినప్పుడు ఆయన అడ్డు పెట్టుకోవాలి లేకపోతే ఆయన స్క్రీన్ ఏదైనా పెట్టుకోవాలి ఏదన్నా చేసుకోవాలి అట్లని వెళ్ళి పోరాడాల్సిన అవసరము లేదు ఎక్కడ మనం తగ్గించుకుంటామో అక్కడ ఎవరుంటారు ప్రభు ఉంటాడు ప్రభు యొక్క మెయిన్ గుణం చూడు ఇప్పుడు అందరూ కూడా లెంట్ డేస్ చేస్తున్నారు చాలామంది ఈ యొక్క ఏమిటి ఉపవాస దినాలని ఈ ఉపవాస దినాలు ఎంతమంది తగ్గించుకుని బతుకుతున్నారు ఒకసారి మనం ఆలోచిద్దాం ఈ 40 రోజులు ఉపవాసం నిజంగా నీకు హంబుల్నెస్ వచ్చేస్తే ప్రభు కార్యాలు నువ్వు చూస్తావు నువ్వు ఉజ్జీవింపబడతావు ఉజ్జీవింపబడతావు తెలుసా ఎప్పుడైతే నువ్వు వినయం నీలోకి వచ్చిందో నీలో ఉజ్జీవం ఏంటి తెలుసా ఆరోగ్యపరమైన ఉజ్జీవం ఆర్థికపరమైన ఉజ్జీవం కుటుంబపరమైన ఉజ్జీవం ఒక రివైవల్ జరుగుతూ ఉంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా రివైవల్ అంటే అర్థం ఏంటి పాడైపోయిన బతుకులు బాగుపడటమే ఉజ్జీవం ఆర్థిక పరిస్థితులన్నీ మారిపోయి సమృద్ధిలోకి రావడమే ఉజ్జీవం అనారోగ్యం నుంచి నువ్వు ఆరోగ్యంలోకి వచ్చేయడం ఒక ఉజ్జీవం అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ప్రతి పరిస్థితిని కూడా మార్చి మనల్ని పైకి తీసుకొస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి దేవుడు అంటే ఎక్కడ నివసిస్తాడంట వినయము గలవారి యొద్ధ వినయము గలవారిని ఉజ్జీవపరచటకు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆరాధిస్తున్న దేవుడు మహాగణుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా నిత్య నివాసి ఇటువంటి దేవుడు ఎవరి దగ్గర ఉంటానంటున్నాడో తెలుసా గర్విష్ఠుల దగ్గర అహంకారుల దగ్గర హంబుల్నెస్ లేని వాళ్ళ దగ్గర వినయ విధేయత లేని వారి దగ్గర ప్రభు ఉండనే ఉండడు ఎవరి దగ్గర ఉంటాడో తెలుసా అటువంటి గొప్ప దేవుడు కావలసిందేంటో తెలుసా మీలో వినయము కావాలి కొంతమంది చిన్న మాట అంటే కూడా తట్టుకోలేరు మాటకి మాట ఎప్పుడు కొట్టాలని రెడీగా అస్త్రశస్త్రాలు రెడీ చేసుకునుండి దొరకగానే నోట్లోంచి అగ్నిబాణాలు వదిలేయడానికి చాలామంది ఏం చేస్తారు తెలుసా రెడీగా వెయిట్ చేస్తున్నా నా కంట పడుద్దిగా నాకు వస్తుంది నా ఎప్పుడో నా అవకాశం వస్తుంది అప్పుడు నేను దుమ్ము బూజు మొత్తం కూడా దులిపి నిలబెడతాను అనుకుంటారు అమ్మా నువ్వు దులిపితే దులిపావు అయ్యా నువ్వు దులిపితే దులిపావు కానీ దేవుడు నీతో లేడు ఒక దినాన నిన్ను అగ్నిగుండం లేసి ఇంకా బాగా దులుపుతాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా హల్లెలూయా తీర్పు నువ్వు కాదు చేసేది నువ్వు దులపాల్సిన అవసరం లేదు కొంతమందికి ఎంత షార్ట్ టెంపర్ అంటే ఒక్క మాట కూడా తట్టుకోలేని స్థితి ఒక్క మాట కూడా ఓర్చుకోలేని స్థితి ఓర్పు లేని బ్రతుకులతో చాలామంది బ్రతుకుతున్నారు పిల్లలు కూడా అలాగే బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు అలాగే బ్రతుకుతున్నారు విశ్వాసులు అలాగే బ్రతుకుతున్నారు ఎంతోమంది ఓర్పు సహనం వినయ విధేయత లేకుండా చాలామంది బ్రతుకుతున్నారు అలా బ్రతికే వారి దగ్గర యేసయ్య దేవాది దేవుడు ఉండనే ఉండడు నేను చెప్పట్లే దేవుని వాక్యం చెప్తుంది